శనివారం గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం జనవరి 1 శుక్రవారం గాంధీ గ్లోబల్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సంస్థల రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బుర్రా దశరథ్ గౌడ్ చిట్టి ప్రద్యుమ్న రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని వైదేహి అనాథాశ్రమంలోని 100 మంది అమ్మాయిలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదుర్గల్ మాతృదేవోభవ మానసిక వికలాంగుల ఆశ్రమంలోని 100 మందికి చలి దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం 6 గంటలకు కుంట్లూరు గాంధీ కుటీర్లో మారేడు చెట్లను రాజేందర్ రెడ్డి గారి ద్వారా నాటించారు. 7 గంటలకు సంస్థల రాష్ట్ర మరియు వివిధ జిల్లాల ప్రతినిధుల సమక్షంలో ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి సమాజంలో ఉన్నతమైన ఆశయాల సాధన కొరకు యువత తీసుకునే మంచి నిర్ణయాలే ప్రధాన కారణమని తెలియజేస్తూ, గాంధీ సంస్థల రాష్ట్ర యువజన విభాగం ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ యువతలో దేశభక్తి భావనను పెంపొందిస్తూ సేవాభావంతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు బుర్రా దశరథ్ గౌడ్, చిట్టి ప్రద్యుమ్న రెడ్డి, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం సంయుక్త కార్యదర్శి దేవరకొండ సూర్యతేజ నాయుడు, తిరుపతి సంతోష్ కుమార్, యాతం ప్రభాకర్ యాదవ్, పల్లె వంశీ గౌడ్, పాల వెంకటేష్ గౌడ్, చిట్టిగారి కిరణ్, మిద్దెల వెంకటేష్ గౌడ్, చిట్టిగారి పవన్ కళ్యాణ్, వాభా శ్రీకాంత్, యానాల ప్రభాకర్ రెడ్డి, నక్క శ్రీనివాస్ యాదవ్, బొమ్మపాల గిరిబాబు, నాగమణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.